శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి శాఖ వాళ్ళు కువైట్లో ఎవరైతే కరోనాకి సంబంధించిన రెండు డోసులు పూర్తిగా తీసుకుని ఉంటారో అలాంటి వారందరూ బూస్టర్ డోస్కి అప్లై చేసుకొని బూస్టర్ డోసులు తీసుకోండి అని చెప్పేసి గుర్తు చేస్తారు కదా ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి వేరియంట్లు వచ్చినా సరే అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా వేరే ఏదైనా సరే కరోనాకి సంబంధించినటువంటి వేరియంట్లు వచ్చినా సరే వాటిని మనం ఎదుర్కోవాలంటే తప్పకుండా మనకి బూస్టర్ డోసు అనేటువంటిది ఉంటే మనం ఎక్కువగా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోండి జనరల్గా కరోనాకు సంబంధించిన రెండు వ్యాక్సిన్లు మాత్రమే పూర్తి చేసిన వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్ని ఏ విధంగా ఎదుర్కోగలరు అదే బూస్టర్ డోస్ కానీ తీసుకున్నట్టయితే దానికి ఇరవై ఐదు రేట్లు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ పైన అది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి వీళ్ళు గతంలో కూడా చెప్పారు దీని దృష్ట్యా కువైట్లో చాలా మంది దీనిపైన అవగాహన కూడా పెంచుకున్నారు ఎందుకంటే గతంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి దానివల్ల ఎంతవరకు మనం ఇప్పుడు సర్వైవ్ అయ్యాం గతంలో మీరు చూస్తారు కదా వ్యాక్సిన్ లేనప్పుడు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయేది అయితే ఈ వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది కాబట్టి వ్యాక్సిన్స్ వల్ల ఉపయోగం ఉండాలి అనేటువంటి ఒక అవగాహన అయితే మనం ప్రజల్లో గడి చాలా వరకు ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలామంది స్వచ్చందంగా వ్యాక్సిన్కి రిజిస్టర్ చేసుకుంటున్నారు గతంలో వ్యాక్సిన్కి రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేస్తే గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి వ్యాక్సిన్ తీసుకోండి కానీ చాలామంది వెనకడుగు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి వారి సొంతంగా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు వెళ్ళి వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు దీని కారణం చేత మిశ్ర కూడా ప్రస్తుతానికి కొద్దిగా రద్దీగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్ بشأن الوضع الوبائي في العالم وظهور السلاله المتحوره الجديده اوميكرون فبالتالي اخذا بالحيطه وحتى يكون هناك افضل سبل الوقايه من الاصابه من أي فيروس وأي سلالة متحورة جديدة حقيقة يعني أبت وزارة الصحة بأن تطلب من الناس وبأهمية أخذ الجرعة التنشيطية الثالثة واليوم إحنا نتكلم اليوم اليوم الخميس. ويعني مع الاقبال الكبير الذي يشهده مركز الكويت للتطعيم بحضور مبكرة من المواطنين والمقيمين باخذ الجرعه التنشيطيه الثالثه نعم هناك اليوم اعداد كبيره في مركز الكويت للتطعيم ولكن حقيقه الجهود المتضافره من قبل وزاره الصحه المتمثله في الاشراف داخل مراكز او قاعات التطعيم قاعه خمسه وقاعه سته وايضا الجهود التي تبذل من قبل الاخوه ఫెంటాస్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఒక విషాదకరణ చోటు చేసుకుంది ఈజిప్ట్కి సంబంధించిన ఒక మహిళ ఆ ఇంట్లోనే డెలివరీ అయింది అయితే డెలివరీ అయిన సమయంలో ఆ పుట్టినటువంటి బేబీ చనిపోవడంతో అదే ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టారు అయితే డెలివరీ అయిన సమయం తర్వాత ఇవిడికి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడంతో ఎమర్జెన్సీ టీంకి సమాచారం అందించారు అంటే మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళకి సమాచారం అందించారు మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చి పరిశీలించగా ఫ్రిడ్జ్లో ఈ చనిపోయినటువంటి బేబీని కనుగొన్నారు దీంతో ఇది ఏ విధంగా జరిగింది అనే దాని గురించి వీళ్ళు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి ఆ బేబీని తనక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పు చెప్పారు చనిపోయిందా లేదంటే దీనిపైనకా ఏదైనా కుట్రపూరితమైనటువంటి కోణం ఉందా అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు చేపడుతున్నారు అలాగే విచారణ కోసం అని చెప్పేసి ఆ బేబీ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో అతని గడ అదుపులో తీసుకున్నారు కబ్దు ప్రాంతంలో గొర్రెల దగ్గర కాపలాగా ఉండే ఒక వ్యక్తి అదే గొర్రె కొమ్ములు తగిలి చనిపోయాడు దీనికి సంబంధించిన పూర్తాలు మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి గొర్రెల దగ్గర కాపులాగా ఉన్నాడు అయితే ప్రమాదవశాత్తు ఒక పొట్టేల్ అతని తలతోటి అతని తలపైన గుద్దింది దీంతో అతనికి తీవ్రమైనటువంటి గాయమైంది దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి లోపే అతను చనిపోయినట్టు చెప్తున్నారు ఏదైనప్పటికీ గొర్రెల దగ్గర కాపలాగా ఉండే వ్యక్తి అదే గొర్రె చేతిలో చనిపోవడం అంటే ఎంతో దురదృష్టకరం అది పోలీసు వాళ్ళు గడ ప్రస్తుతానికి దీనికి ప్రమాదవశాత్తు జరిగినటువంటి హత్యగా కేసు నమోదు చేస్తున్నారు ఎందుకంటే ఒక గొర్రెపైన కేసు నమోదు చేసి దాన్ని అరెస్ట్ చేయలేరు కదా కాబట్టి ప్రమాదవశాత్తు జరిగినటువంటి హత్యగా కేసు నమోదు చేశారు కువైటీకి సంబంధించిన ఒక పౌరుడు మాది ద్రవ్యాల్ని అక్రమంగా విక్రయిస్తున్నాడనేటువంటి సమాచారం అందుకున్నటువంటి కువైటీకి సంబంధించిన పోలీసు వాళ్ళు అలాగే ఔషధ నియంత్రణ శాఖ వాళ్ళు ఆ వ్యక్తిని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు అంటే అతను మాదక ద్రవ్యాలు అమ్ముతున్నప్పుడు అతన్ని పట్టుకున్నారు అతని దగ్గర అంటే సుమారుగా ఒక లక్ష ఇరవై వేల మాది ద్రవ్యాలకు సంబంధించినటువంటి బిల్లల నీళ్లు స్వాధీనం చేసుకున్నారు చట్టపరమైన చర్యల కోసం చెప్పేసి తన సంబంధిత విభాగాలకి అప్ చెప్పారు అమ్గార్ ప్రాంతంలోని ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మంటలు చలరేగి అగ్నిమాప శాఖ వాళ్ళు ఆ మంటలను అదుపులో తీసుకొచ్చారు అధికారులు దాని ప్రకారం అక్కడ ఎవరికి కానీ గాయాలు కూడా అవ్వలేదు అని చెప్పేసి తెలియజేశారు తమిళనాడులో నిన్న జరిగినటువంటి హెలికాప్టర్ యాక్సిడెంట్లు బిపిన్ రావత్ గారు ఆయన సతీమణి గారు మరియు పదకొండు మంది సైనికులు దుర్మరణం పాలయ్యారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే అదే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నటువంటి గ్రూప్ క్యాప్టెన్ అయినటువంటి వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే ప్రస్తుతానికి వరుణ్ సింగ్ ప్రస్తుత చాలా విషమంగా ఉంది అతనికి మెరుగైన వైద్యం కోసం చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ఆయన యాక్చువల్లీ ప్రస్తుతానికి ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇతని తవలకి తీవ్రమైనటువంటి గాయం అవడంతో దానికి సరిపడే ఎక్విప్మెంట్స్ అక్కడ ప్రస్తుతానికి అందుబాటులో లేవు కాబట్టి దగ్గర ఉన్నట్టే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ఆయన కోలుకోవాలని చెప్పేసి మనం అక్కడ కోరుకుందాం ఎందుకంటే ఆయన కోలుకున్నట్టయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటటువంటి విషయం తెలిసేది అనుకుంది అలాగే అట్లీస్ట్ ఈ ప్రమాదంలో ఒక సైనికుని అయినా సరే మనం కాపాడుకున్నట్టు అవుతుంది అలాగే ఈ ప్రమాదం జరిగిన తర్వాత నేను సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది ఒక హెలికాప్టర్ గాల్లో చక్కర్లో కొడుతూ అది కింద పడిపోవడం దాంట్లో ఒక నలుగురు మనుషులు కింద పడిపోతున్నట్టు ఒక వీడియో అయితే వైరల్ అయింది ఆ వీడియోని ఈ నిన్న తమిళనాడులో జరిగినటువంటి యాక్సిడెంట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఆ వీడియో అయితే ఫేక్ ఫ్రెండ్స్ అది ఒరిజినల్ కాదు ఆ వీడియో ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటిది సిరియాలో సిరియానికి సంబంధించినటువంటి ఎయిర్వేస్కి సంబంధించిన ఒక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ఆ విధంగా ఒక యాక్సిడెంట్లో అది కూలిపోయింది అయితే అది ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే కాదు నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఒకే ఒక వీడియో క్లిప్ అయితే బయటపడింది అది కూడా మీకు నేను చూపిస్తున్నాను ఆ హెలికాప్టర్ ఒకసారిగా మంచులోకి వెళ్ళిపోయింది దాని తర్వాత ప్రమాదం జరిగింది

क्योंकि ये वीडियो जो है ये दिखा रहा है कि किस तरीके से वहां धुंध भी थी क्या वेदर था ये दिखा रहा है आप जरा बताइए ये जिस जो तस्वीर हम देख रहे हैं इससे कितनी दूर पर ये विमान क्रैश हुआ था well, uh, अभी यहाँ पे तो यहाँ देख रहे हैं ना सिर्फ ऐसा ही मॉनसून लाइक क्लाइमेट अभी भी ये है यहाँ से 100 मीटर नीचे वहाँ का क्रैश साइट है अभी कल जैसा कि वो वेदर था अभी भी ऐसा ही था पूरा कम्प्लीटली ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం మీద కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్ అయినటువంటి ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే రెండు డోసులు పూర్తి ఆరు నెలలు కంప్లీట్ అయింటుందో అలాంటి వారందరూ బూస్టర్ డోస్కి అప్లై చేసుకుని బూస్టర్ డోస్ తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మన ఇండియాలో కూడా అతి త్వరలోనే బూస్టర్ డోస్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నా సరే బూస్టర్ డోస్ తీసుకోవడానికి చేయండి ఫ్రెండ్స్ మనం ప్రతి గురువారం రోజున హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం కదా ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శీతాకాలం స్టార్ట్ అయింది ఈ సమయాల్లో మనకు ఎక్కువగా విష జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇలాంటి విష జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ కరోనాకు సంబంధించిన కొత్త వేరే అంటే ఒమిక్రాన్ వస్తుంది అయితే అనుకోని పరిస్థితుల్లో ఏదైనా సరే మనకు కానీ మన ఫ్యామిలీ వాళ్ళకి కానీ వచ్చినట్టయితే మనం చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నట్టయితే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళే ఆ ఖర్చు మొత్తాన్ని భరిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఒక డెంగ్యూనో టైఫాయిడ్ మలేరియాను ఏదో ఒకటి వచ్చిందనుకోండి దాన్ని మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుమారుగా కొన్ని వేల లక్షల్లోనే డబ్బులు అయితే ఖర్చు అవుతున్నది అదే మనకి హెల్త్ కార్డు ఉంది అనుకోండి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే మొత్తం డబ్బులు భరిస్తారు మన చేతి నుంచి ఒక రూపాయి గడ్డ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే ప్రస్తుతానికి ఇల్లు కరోనా గడ కవరేజ్ అనేటువంటి తీస్తున్నారు సో కరోనా మనం ఇన్సూరెన్స్ చేయించుకున్న పదిహేను రోజుల నుంచి ఇది కవరేజ్ వస్తుంది సో మనకి ఏదైనా కరోనా వచ్చినా కూడా దాంట్లోకి కవర్ అవుతుంది ఈ కరోనాకి సంబంధించిన కొత్త వేరే ఒమిక్రాన్ వచ్చినా కూడా అందులో కవర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ రోజు ఎలా ఉంటామో చెప్పలేం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున అనారోగ్య బారపడినైతే పడుతూ ఉంటారు కాబట్టి మనం ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం బా బారిన పడినప్పుడు మన చేతిలో డబ్బులు లేకపోయినా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే మన దగ్గర ఆ ప్రీమియం ఏదైతే తీసుకుంటాం ఒక ఐదు లక్షలకో పది లక్షలకో ప్రీమియం ప్రీమియం ఉంటాం కదా అంత డబ్బులు మన జోబీలో ఉన్నట్టే లెక్క మన దగ్గర డబ్బులు లేకపోయినా ఆ కార్డు తీసుకెళ్ళి మనం హాస్పిటల్లో చూపించేసి మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఇంకా ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేలో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి మేనేజర్ నెంబర్ ఇస్తున్నాను ఆయన కాంటాక్ట్ చేసి పూర్తి మీరు కనుక్కొని అప్పుడైనా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చెన్నై నుంచి వెళ్ళడానికి అలాగే చెన్నైకి రావడానికి ఏదైనా ట్యాక్సీ సర్వీస్ నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను మీకు డిస్ప్లేలో చెన్నై నుంచి వెళ్ళడానికి రావడానికి టాక్సీ సర్వీస్ సంబంధించినటువంటి కొన్ని నెంబర్లు ఏదైనా ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తలు కనుక్కొని ట్యాక్సీ సర్వీస్ అనేటువంటిది బుక్ చేసుకోవచ్చు అది మీకు షేరింగ్లో కావాలనుకున్నా లేదా ఫుల్ టాక్సీ కావాలన్నా సరే ముందస్తుగా మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర కొద్దిగా బాగుంది ఒక కువైటి దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకలు వతీయాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్లుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల నాలుగు వందల తొంభై మూడు పిలుసు ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా మనం కోటి విషయానికి వచ్చినట్టు అయితే సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు వాళ్ళకి రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కోవిడ్ మొత్తం మీద ముప్పై మూడు కొత్త కరోనా కేసులు మొదటి పద్దెనిమిది మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఒకరు చనిపోవడం జరిగింది అదే మన భారతదేశం విషయానికి అయితే మన భారతదేశంలో గడిచిన నాలుగు గంటలు తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది కొత్త కరోనా కేసుల ముందే ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు నూట యాభై తొమ్మిది మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా తొంభై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది ఈ కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో గడిచిన నాలుగు గంటల్లో ఎనిమిది వందల తొంభై మూడు కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో ఐదు వేల ముప్పై ఎనిమిది కర్ణాటకలో మూడు వందల తొంభై తొమ్మిది తమిళనాడులో ఏడు వందల మూడు కేసులు చొప్పున మొదటి అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన నాలుగు గంటల నూట ఎనభై ఒక కొత్త కరోనా కేసుల మొదట నూట డెబ్బై ఆరు మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు ఇద్దరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు వేల పదకొండు మంది కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన నాలుగు గంటల్లో రెండు వందల ఐదు కొత్త కరోనా కేసుల మొదటగా నూట ఎనభై ఐదు మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు ఒకరు ఒకరి ఈరోనా కారణంగా చెప్పడం జరిగింది ఇంకా రాష్ట వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది ఈ కరోకరణ బాధిట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి సుమారుగా ఇరవై ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల కేసుల నోదకంగా అందులో ఇరవై నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది ఇక్కడ నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు సుమారుగా యాభై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చెనిపడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు కేసుల నమోకంగా అందులో అమెరికాలో ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల కేసులు నమోదై బ్రెజిల్లో పదివేలు యూకేలో యాభై ఒక్క వేలు రష్యాలో ముప్పై వేల ఏడు వందలు టర్కీలో ఇరవై వేల ఎనిమిది వందలు ఫ్రాన్స్లో అరవై ఒక్క వేలు అలాగే జర్మనీలో అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కేసులు చొప్పున నమ్మడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వ్యాకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు వారి కోసం చెప్పేసి కొంత సమాచారం అందిస్తున్నాను అయితే ఎక్కడైనా వేకెన్స్ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను దానికి సంబంధించిన పూర్తి వాళ్ళ మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ఒక రూపాయికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేస్తా జాబ్గా వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు అలాగే ఒకవేళ నేను వీజాల గురించి చెప్పినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే వీజా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వ్యాకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని నసీం ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒకటి వాటిలో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక ఆడ వర్కర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా ఆ నెంబర్ వచ్చి ఓన్లీ వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి రవియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక వాళ్ళ ఇంట్లో చిన్న చూసుకోవడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం అయితే సుమారుగా రెండు వందల ముప్పై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లే కంపరుంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి సవా హాల్ సాలం ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిగా కోసం అయితే మీకు డిస్ప్లే కంబరు ఉంది కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్ వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు ఒకయోటి వాళ్ళతో పని చేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు ఒకరు వచ్చి వంట కోసం ఇంకొకరు వచ్చి క్లీనింగ్ కోసం కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు వరకు ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొ వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు ఒక టైలర్ షాప్లో పని చేయడానికి ముగ్గురు లేదా నలుగురు టైలర్లు కావాలని చెప్తున్నారు రెండు వందల ఇరవై నాలుగు జీతం ఇస్తామని చెప్తున్నారు రోజుకి తొమ్మిది నాలుగు గంటల డ్యూటీ టైమింగ్స్ ఉంటాయని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొ వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు బండి పెట్రోల్ వల్ల ఇస్తారంటే అలాగే కమిషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మెసేజ్ పెట్టారు ఒక ఇటు వాళ్ళు వంట కోసం అని చెప్పేసి ఒక ఆడ వర్కర్ కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంటే దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒకటి వాళ్ళతో టెంపరీగా ఒక నెల రోజులు పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లే ఆ కంపెనీ కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి ఇచ్చిబిల్లి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు ఒక వాళ్ళతో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం గడ సుమారుగా రెండు వందల నలభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లే ఆ కంపెనీ కదా మరి కాల్ చేసి పూర్తిగా కను కొలగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు ఒకటి వాళ్ళు టెంపరవరగా ఒక రెండు నెలల కోసం అని చెప్పేసి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం కంటే సుమారు రెండు వందల ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే కమరా కదా మరి కాల్ చేసి పూర్తిగా కను కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్కి ఒమరియా ఎర్ర నుంచి మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళు టెంపరీగా ఒక మూడు నెలల కోసం అని చెప్పేసి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంటే దీనికి సంబంధించిన పూర్తల అయితే మీకు డిస్ప్లే కమరా కదా మరి కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక కంపెనీలో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు ఆ కంపెనీ ఎంప్లాయీస్ని డ్రాప్ చేసి మళ్ళీ తీసుకోవడం కోసం చెప్పేసి డ్రైవర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన జీతం ఇలాంటి వాటి కోసం అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు చెప్తామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా మరి కాల్ చేసి పూర్తి కనుక కొన్ని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి సబాహాల్ అహ్మద్ ఈ ఏడు నుంచి మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళు టెంపరీగా పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం కూడా సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు ఒకరు వచ్చి వంట కోసం ఒకరు వచ్చి క్లీనింగ్ కోసం కావాలని చెప్తున్నారు వాళ్ళు కువైట్లో ఉన్నా ఓకే లేదు ఇండియా నుంచి వస్తామని సరే కొత్త వీజాలు ఇస్తామని చెప్తున్నారు సో ఎవరైనా ఇండియా నుంచి వచ్చి కొత్త వీజా పైన కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతేనే వీజా తీసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆల్రెడీ మీరు కువైట్లో ఉన్నట్టయితే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట అయితే వీళ్ళు కొత్త వీజా మాత్రమే ఇస్తామని చెప్తున్నారు సో ఇండియా నుంచి ఎవరైనా కొత్త వీజా పైన కోయిట్కి వచ్చి కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేక ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితేనే వీజా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికో సెలవు జై హింద్